మునవర్ ఫారూక్ ఒక వేస్ట్ క్యాండిడేట్ ఒక వేస్ట్ కామెడియన్ గతంలో కూడా ఈ మన బేవకూఫ్ మినిస్టర్ కేటీఆర్ నేను నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తా నేను నీ కార్యక్రమం చాలా గ్రాండ్ గా నేను సక్సెస్ చేస్తా నువ్వు రా అని మినిస్టర్ ఇన్విటేషన్ ఇచ్చిండు కానీ ఆ సమయంలో కూడా యావత్ తెలంగాణలో ఉన్న హిందూ సంఘాలు నువ్వు ఎట్లా వస్తా చూసుకుందాం అని అందరూ ఒక్కటైన తర్వాత ఆ కార్యక్రమం క్యాన్సిల్ చేసిండు మళ్ళొక్కసారి 20 ఆగస్ట్ కి మళ్ళొక్కసారి ఆ మునవర్ ఫారూఖీని పిలవనికి ప్రయత్నం చేస్తున్నారు కార్యక్రమం మెను ఇంకా డిసైడ్ కాలేదు కానీ ఆయన వస్తుందని ఒక మెసేజ్ అయితే వచ్చింది నేను సీరియస్ గా చెప్తున్నా తెలంగాణలో ఇవాళ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు కానీ ఇంకా కూడా లా అండ్ ఆర్డర్ పాడి కావద్దు డిస్టర్బ్ కావద్దు అంటే ఇట్లాంటి వ్యక్తులకి పిలవద్దు అని నేను కేటీఆర్ గారికి చెప్తున్నా పిలిస్తే మళ్ళా ఏమైతుంది చూడండి ఆయన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఆయనకి కొడతాం ఎవరైనా ప్రోగ్రామ్ చేయనికి ప్లేస్ ఇస్తే అది కాల పెడతాం ఏదైనా అటు ఇటు అయితే దానికి కేటీఆర్ బాధ్యతుడు దానికి గవర్నమెంట్ బాధ్యతుడు దానికి పోలీస్ అధికారులు బాధ్యతుడు అట్లాంటి వ్యక్తి మా రాముని తిడతాడా మా సీత తల్లిని తిడతాడా గోదాలో చనిపోయిన సాధు సంతు పైన కామెంట్ చేస్తారా అట్లాంటి వ్యక్తి మా తెలంగాణలో వస్తుందంటే 100% ఆయనకి కొట్టి పంపిస్తా ఇక్కడ నుంచి మునవర్ ఫారూఖీ కామెడీ షోపై టెన్షన్ కొనసాగుతోంది షోకు అనుమతి ఇవ్వొద్దని ఓవైపు బీజేపీ హెచ్చరిస్తున్నా అనుమతి ఇచ్చారు మాదాపూర్ పోలీసులు రేపు హైదరాబాద్ శిల్పకళా వేదికలో మునవర్ స్టాండప్ కామెడీ షో జరగనుంది అయితే మునవర్ షోను అడ్డుకుంటామని చెప్తున్నారు రాజాసింగ్ కామెడీ షోకు అనుమతిస్తే వేదికను తగలబెడతామని ఇదివరకే హెచ్చరించారు దీంతో ఉదయం నుంచి రాజాసింగ్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు అయితే శిల్పకళా వేదిక నిర్వాహకులు ఎలా అనుమతి ఇస్తారో అడుగుతానంటూ ఇంట్లో నుంచి బయలుదేరిన రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాజాసింగ్ ను లాలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు సదానందం రాజాసింగ్ అరెస్ట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ అపర్ణ ఈ మునవర్ ఫరూఖీ రేపు హైదరాబాద్లో నిర్వహించబోయే స్టాండప్ కామెడీ షో డోంగ్రీ పేరుతో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తాడు సో దీనికి సంబంధించి రేపు హైదరాబాద్లో నిర్వహించనున్న ఈ షో అయితే ఉద్రిక్తతకు దారితీస్తుంది ఎందుకంటే ఇప్పటికే తనకు సంబంధించి హైదరాబాద్లో షో నిర్వహిస్తే అతనికి సంబంధించి తనపై దాడి చేస్తాము అలాగే అది ఆ వేదిక ఏదైతే ఉందో దాన్ని తగలబెడతామని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు సో దీంతో పాటు అటు బీజేవైఎం కూడా ఇతని షోను వ్యతిరేకించింది ఇప్పటికే ఇతని షోకి అనుమతి ఇవ్వకూడదంటూ ఆల్రెడీ డీజీపీకి కలిసి వినతి పత్రం కూడా వాళ్ళు ఇచ్చారు అయితే అవేవి పట్టించకుండా మాదాపూర్ పోలీసులు ఈరోజు ఈ షోకి అనుమతి ఇచ్చారు సో ఈ షోకి సంబంధించిన టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ మై షోలో ఇప్పటికే మొత్తం అమ్ముడుపోయాయి ఒక్కో టికెట్కి 499 చొప్పున బుక్ మై షోలో మొత్తంగా అమ్ముడయ్యారు అయితే ఈ షో వేదికకు సంబంధించి అటు శిల్పకళా వేదికనైనా లేకపోతే హైటెక్ సిటీలో ఉన్న హైటెక్స్లోనైనా ఈ రెండిట్లలో ఎక్కడైనా ఉండనుంది అయితే దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రాజాసింగ్ ఈరోజు ఉదయం నుంచి దీనికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు సో ఇతను రేపు పోయి అటాక్ చేయనున్న సందర్భంగా పోలీసులు ఇప్పటికే అతని ఇంటికి వెళ్ళి ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేశారు అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేశారు అయితే ఈ షోకి సంబంధించి వేదికకు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ తను అడుగుతానని ఎప్పుడైతే బయటికి వచ్చిండో మధ్యాహ్నం 2 గంటల సమయంలో అప్పుడు రాజాసింగ్ను అరెస్ట్ చేసి లాలగూడ పిఎస్కి తరలించారు అయితే టోటల్గా ఇష్యూకి సంబంధించి మునవర్ ఫరూఖీ అనే వ్యక్తి డోంగ్రీ పేరుతో స్టాండప్ కామెడీ షోస్ చేస్తాడు ఇతడు గుజరాత్కు చెందిన వ్యక్తి గతంలో అనేక సిటీస్లో ఇండియాలో అనేక సిటీస్లో కూడా షోలు చేశాడు అయితే ఈయన షోస్లో అటు హిందూ దేవతలను సీతను రాముని విమర్శిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అతను స్టాండప్ కామెడీ షోస్ చేస్తాడని బీజేపీ లీడర్స్ వ్యతిరేకించారు హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వారు కూడా కొందరు వ్యతిరేకించారు గతంలో షోలకు సంబంధించి కూడా చాలా నిరసనలు వచ్చాయి దీనికి సంబంధించి గతంలో కర్ణాటకలో ఒకసారి బెంగళూరులో షో చేస్తే ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడా కూడా అతను షోలు నిర్వహించద్దని కర్ణాటక బ్యాన్ చేసింది సో అక్కడ
కర్ణాటక బ్యాన్ చేసింది ఇక్కడ కూడా అలాగే బ్యాన్ చేయాలని ఇటు రాజాసింగ్ గాని బీజేపీ గాని డిమాండ్ చేస్తుంది కానీ అటు కేటీఆర్ కూడా గతంలో మాట్లాడి దీనికి సంబంధించి మాట్లాడి బీజేపీ లీడర్లు దీన్ని ఏదో ఇంకో రకంగా చూస్తున్నారు కానీ హైదరాబాద్ అనేది మల్టీపాలిటీ సిటీ కాస్మోపాలిటన్ సిటీ దీనికి సంబంధించి అనేక కల్చర్స్ ఉంటాయి సో మునవర్ ఫరూకీని మేము ఇన్వైట్ చేస్తున్నాము అతనికి సంబంధించి షోలు చేస్తే మేము తప్పకుండా అనుమతిస్తాము అని గతంలో కేటీఆర్ కూడా చెప్పాడు యాక్చువల్గా అతను జనవరి 22 రోజునే హైదరాబాద్లో షో చేయాల్సి ఉండే కానీ అప్పుడు కోవిడ్ కారణంగా సో కోవిడ్తో అప్పుడు రద్దు చేశారు దాన్ని పోస్ట్పోన్ చేసి ఆగస్టు 20 అంటే రేపటికి పోస్ట్పోన్ చేసి రేపు నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి మునవర్ ఫరూకీ కూడా హైదరాబాద్కు వస్తున్నాను తన ఈ షోకు సంబంధించి టికెట్స్ బుక్ మై షోలో బుక్ చేసుకోవాలని కూడా ఇప్పటికే ట్వీట్ చేశాడు మరోవైపు కేటీఆర్ ఆహ్వానం మేరకే నేను హైదరాబాద్కు వచ్చి ఈ స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తున్నానని కూడా తను టోటల్గా తన ట్విట్టర్తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు సో ఒకవైపు బీజేపీయంగానే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శిస్తున్నాడు మరోవైపు ఇటు కేటీఆర్ సపోర్ట్ ఉంది మరోవైపు నేను పక్కాగా రేపు షో చేస్తున్నానని మునవర్ ఫరూకీ అంటున్నాడు సో మొత్తానికి రేపు ఏం జరగనుంది అనేది మాత్రం కొంచెం టెన్షన్గా ఉంది అయితే ఇంకోవైపు ఇంకొక పర్సన్ ఏంటంటే అటు రాజాసింగ్ చెప్పేది తమ కార్యకర్తలు ఈ షోకు సంబంధించి చాలా వరకు టికెట్లు కొన్నారు సో రేపు కనుక వాళ్ళు షో చూస్తారు అక్కడికి వెళ్ళి ఏదైనా హిందూ దేవుల గురించి కానీ రాముని గురించి కానీ సీత గురించి కానీ ఏదైనా కొంచెం వక్రంగా కానీ వ్యంగ్యంగా మాట్లాడితే మాత్రం వాళ్ళు అక్కడే అటాక్ చేస్తారని కూడా ఇప్పటికే అటు బీజేపీ నేతలు కానీ అటు రాజాసింగ్ కానీ హెచ్చరిస్తున్నాడు సో మొత్తం ఈ ఎపిసోడ్లో రేపు ఈవినింగ్ 6:30కి స్టార్ట్ కానున్న ఈ షో దగ్గర ఎలా ఉండనుంది సో ఉద్రిక పరిస్థితులు ఏమైనా ఉండనున్నాయా రేపు ఎలా జరగనున్నది అనే ఇష్యూపై మాత్రం టెన్షన్ అయితే నెలకొంది అపర్ణ రైట్ సదానందం